సో ఈరోజు మా పాపకి శారీ ఫంక్షన్ అన్నమాట. పెళ్ళి మన చేతుల్లో ఉంటుందో లేదో మనకు తెలియదు కదా, అందుకని మేకప్ అక్కడ అవుతుంది, హెయిర్ డ్రెస్సింగ్ ఇక్కడ అవుతుంది, నేను ఏం చేయాలి? ఇసక అమ్ముకోవాలి, ఇసక ఇసక అమ్ముకోవాలి. వెల్కమ్ టు మ్యాడమ్ అంతే యూట్యూబ్ ఛానల్. ఫైనల్లీ ఫంక్షన్ డే వచ్చేసింది. సో ఈరోజు మా పాపకి శారీ ఫంక్షన్ అన్నమాట. సో అందుకే చక్కగా ఫ్రెష్గా తలస్నానం చేసి ఫంక్షన్కి రెడీ అవ్వాలని చెప్పేసి మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. అంటే ఆల్మోస్ట్ మా ఇంట్లో కూడా చాలా సంవత్సరాల తర్వాత ఈ సెలబ్రేషన్స్, ఆల్మోస్ట్ ఎంతోమంది స్నేహితుల్ని, సన్నిహితుల్ని, శ్రేయోభిలాషుల్ని, మా వాళ్ళందరినీ కూడా ఈరోజు ఫంక్షన్లో కలుసుకోబోతున్నాను అనమాట. నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ముచ్చట్లన్నీ కూడా ఫంక్షన్ స్టార్ట్ అయితే మీతో మాట్లాడగలనో లేదో అని చెప్పేసి ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఈరోజు ఫస్ట్ టైం మా పాపకి శారీ కట్టించబోతున్నాను. ఇంకా ఫంక్షన్లోకి వెళ్తే మళ్ళీ ఇంకా హడావిడిలో మనకు కుదరదు కాబట్టి మా పాప ఎలా రెడీ అవుతుంది, ఎలా ఫుల్ మేకప్ చేసుకుంటుంది, ఎలా అందంగా చీర కట్టుకుంటుంది, ఎలాంటి నగలు వేసుకుంటుంది, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఫ్రెష్గా మా పాపకి తలస్నానం చేయించేశాను. అండ్ అలాగే ఫేస్ వాష్ అండ్ అలాగే మాయిశ్చరైజర్ గురించి నేను మీకు ఎప్పుడు చెప్తాను కదా, న్యూట్రీడర్మ్ మై ఫేవరెట్. అండ్ అలాగే దర్మావైవ్ ఫేస్ వాష్ అనేది మనకి పిహెచ్ బ్యాలెన్స్డ్ అనమాట. ఇది ఓట్ మీల్తో చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి చిన్న బేబీస్ నుంచి, టీన్స్ నుంచి అండ్ అలాగే మా ఏజ్ గ్రూప్ నుంచి ఇంకా ఓల్డ్ ఏజ్ గ్రూప్ వరకు ఎవరైనా సరే యూస్ చేసేటటువంటి మంచి ఫేస్ వాష్. అండ్ అలాగే ఇదేంటంటే ఇప్పుడు పింపుల్స్ ఉన్నాయా, ఎలర్జెటికా, ఆయిలీయా, డ్రై స్కిన్నా, ఇవన్నీ కాదండి, ఎవరైనా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. చాలా మటుకు ఫేస్ వాష్లు కనుక యూస్ చేసినట్టయితే ఆ ఫేస్ వాష్ వల్ల ఫేస్ అనేది డ్రై అయిపోతుంది, బట్ దీనివల్ల అలా కాదు, సాఫ్ట్గా, స్మూత్గా, ప్లంపీగా బాగుంటుందన్నమాట. అందుకే ఇది నేను, మా పాప, మా వారు ముగ్గురం కూడా ఇదే ఫేస్ వాష్ యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ న్యూట్రీడర్మ్ మాయిశ్చరైజర్. ఎస్, సో ఇప్పుడు మేము ఇది అప్లై చేసుకొని చక్కగా ఫంక్షన్ హాల్ దగ్గర మా మేకప్ వాళ్ళు, మా హెయిర్ డ్రెస్సర్ వాళ్ళు, డెకార్ వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు. సో మన వాళ్ళందరూ వచ్చే ముందు మేము చక్కగా రెడీ అయ్యి ఎలా రెడీ అవుతున్నాం అనేది కూడా మొత్తం మీకు చూపిస్తాం, చూస్తూ ఉండండి. సో ప్రజెంట్ అయితే ఇంకా ఫేస్ వాష్ చేస్తాం కాబట్టి న్యూట్రీడర్మ్ మాయిశ్చరైజర్తో మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇది అప్లై చేసిన ఒక 10 మినిట్స్ తర్వాత మేకప్ చేసుకుంటే మనకు చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. ఈవెన్ మాయిశ్చరైజర్ కూడా విటమిన్ ఈతో చేసినటువంటి మాయిశ్చరైజర్. సో ఇది కూడా ఆల్ ఏజ్ గ్రూప్, చిన్న బేబీస్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ ఇలా అని కాకుండా ప్రతి ఒక్కరు యూస్ చేసేటటువంటి, కంఫర్టబుల్గా ఉండేటటువంటి, మన బడ్జెట్లో ఉండేటటువంటి మంచి మాయిశ్చరైజర్ న్యూట్రీడర్మ్. సో దీంతోనే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్, ఎందుకంటే ఇక్కడ నుంచి ఫంక్షన్ హాల్ అనేది జస్ట్ మాకు 5 మినిట్స్ కూడా పట్టదండి, 1 కిలోమీటర్ మాత్రమే. కాబట్టి ఇప్పుడు అప్లై చేసుకొని వాళ్ళ దగ్గర రీచ్ అయ్యేలోపు ఇది స్కిన్లో కూడా చక్కగా అబ్జర్వ్ అయిపోతుంది. మా పాపకి ఎంత ఇష్టమో చక్కగా పెట్టించుకుంటుంది న్యూట్రీడర్మ్. మై ఫేవరెట్. నీ ఫేవరెటా? దీనికి కూడా బాగా అడిక్ట్ అయిపోయింది దీనికి. కానీ నిజంగా ఎంత బాగుంటుందో ఇది పెట్టుకుంటే. సో ఫుల్ మేకప్ ఫస్ట్ టైం వేసుకోబోతుంది ఇది, మంచి హెయిర్ డ్రెస్సింగ్తో. ఏం శ్రీవాణి, శారీ ఫంక్షన్ ఇలా చేస్తున్నావు అని చెప్పేసి మీరు అనుకుంటారేమో. పెళ్ళి మన చేతుల్లో ఉంటుందో లేదో మనకు తెలియదు కదా, అందుకని. మా వారు అందుకని చెప్పేసి ఆయన గారాల పట్టికి చక్కగా ఇలా చేసుకుంటున్నాడు. ఓకే, సో నేను కూడా అప్లై చేసేసుకుంటా. చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాను కాబట్టి నాకైతే అసలు భలే ఇష్టం బా. ఆల్రెడీ టైమ్ అయిపోతుంది కాబట్టి త్వరగా వెళ్ళిపోదాం. ఓకేనా, రెడీ అవ్వడానికి మళ్ళీ ఎంత టైం పడుతుందో. సరే, ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయి మేము రెడీ అయిపోతాం, మీరు చూస్తుండండి, పదండి. లెట్స్ గో.
యస్. సో మేము చక్కగా ఫేస్ వాష్ చేసేసుకున్నాం, చక్కగా మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసేసుకున్నాం. సో ఇప్పుడు మా మేకప్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మరి ఈరోజు అంటే రెగ్యులర్ మేకప్ అయితే మేము వేసేసుకుంటాం, బట్ ఈరోజు శారీ ఫంక్షన్ కొంచెం గ్రాండ్గా బాగుండాలి కాబట్టి అంత మేకప్ నాకు రాదు. ఇది చేస్తాను కదా, దీనికి అసలు రాదు, నమ్మొద్దు. కాబట్టి ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ని నేను ఇక్కడ పిలిపించడం జరిగిందనమాట, వినూష. సో ప్లీజ్ వెల్కమ్ వినూష. నార్మల్గా మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది వినూష దగ్గర మేకప్ చేయించుకున్నారు. వాళ్ళ మేకప్ చూసి అబ్బాయి ఎంత బాగుంది అని చెప్పేసి అనుకుని వాళ్ళ దగ్గర నేను డీటెయిల్స్ తీసుకుని కాంటాక్ట్ చేయడం జరిగింది తెలుసా. ఎందుకంటే ఇంత చక్కగా ఫంక్షన్ అరేంజ్ చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీ అందరూ వస్తున్నప్పుడు డెఫినెట్గా అందంగా కనిపించాలని ఏ ఆడపిల్లకుంటే చెప్పండి. కాబట్టి ఆ కోరికతోనే మేము నేను పిలిపించడం జరిగింది. కాబట్టి మా ఇద్దరు అవతారాలు ఇలా ఉన్నాయి కాబట్టి మమ్మల్ని అందంగా తీర్చిదిద్దు. అయితే మేకప్ వద్దా, అప్పుడు నీకు పని ఉండదు తెలుసా, కంపల్సరీ కావాలక్క అని చెప్పాలి. సో వినూష మేకోవర్ ఆర్టిస్ట్రీ వాళ్ళ పేజ్ ఇన్స్టాల్ ఉందన్నమాట. సో కావాలంటే మీరు కూడా హ్యాపీగా తనకి కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫంక్షన్కి లేట్ అవుతుంది కాబట్టి రెడీ అయిపోదాం. అబ్బా మమ్మల్ని అందంగా తీర్చిదిద్దడానికి ఆల్మోస్ట్ ఇంత పెద్ద బ్యాగ్తో వచ్చిందమ్మా ఇక్కడ వినూష. ఓ మై గాడ్, మా ఇద్దరికి మాత్రమే ఇంత పెద్ద బాక్స్ అనుకుంటారేమో. కాదండి, ప్రతి ఒక్క స్కిన్ టోన్కి అందరికీ సెట్ అయ్యేటటువంటి అన్ని రకాల మేకప్ మెటీరియల్స్ ఆవిడ బ్యాగ్లో ఉంటాయి కాబట్టి అన్ని ఉన్నాయి. నాకు మా పాపకైతే ఎన్ని చాలు. సో అక్కడ మా పాప మేకప్ అవుతుంది కాబట్టి నేను టైం వేస్ట్ చేసుకోకుండా నేను హెయిర్ డ్రెస్సింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాను. మరి జుట్టుతో పాటు చీరలు కట్టుకుంటే బాగోదు, నాకు పెద్దగా హెయిర్ స్టైల్స్ రావన్నమాట. సో మాకు చక్కగా మంచి హెయిర్ స్టైల్ చేయడానికి విక్కీ గారు వచ్చారు. సో విక్కీ గారు మూవీస్కి వర్క్ చేస్తారు అండ్ అలాగే ఇలా పెద్ద పెద్ద ఈవెంట్స్కి వర్క్ చేస్తారు, మాకు టీవీలో కూడా వర్క్ చేస్తారు. సో ఈరోజు నాకు మంచి హెయిర్ స్టైల్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ జుట్టు ఎంత అందంగా వేస్తారో చూడండి ఇప్పుడు మీరు. కమా నందిని, తెల్లగా అయిపోయావు తెలుసా నువ్వు, బాబా బాబా బాబాబా మెరిసిపోతుంది నందిని అక్కడ. నందిని బా, అయ్యో మురిసిపోతున్నావు నందిని, నేను నువ్వు వాళ్ళకేంటి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో దాన్ని తెలియక దాని ఎక్స్ప్రెషన్ ఏం పెట్టాలో తెలియక అలా పెట్టింది. అంతేనా నందిని, అబ్బా ఏం యాటిట్యూడ్ చూపిస్తున్నావు నందిని నువ్వు. అయ్యా నవ్విత మేకప్ వద్దా, అలాంటి మేకప్ మనకెందుకు అంటే. ఇప్పుడు ఎవరు వచ్చి నీకు హాయ్ చెప్పినా నవ్వవా అంటే మేకప్ ఉందని, ఎవరొచ్చినా నమస్తే అని ఇలా నవ్వుతూ పలకరించాలి. మేకప్ మానిపించేద్దాం వినూష, మేకప్ వినూష లిప్స్టిక్ ఉందని మళ్ళీ లిప్స్టిక్ పోద్దని ఇంతే. చాలా మంది పిల్లలు అదే చేస్తారు, లిప్స్టిక్ ఇక్కడ పో ఎక్కడ పోద్దని మాట్లాడని కూడా మాట్లాడరు, ఇలా ఉంటారు. అంతేనా, పాపం బాగా కవర్ చేసింది. ఈ మెహందీ చూడండి అందుకని ఎంత బాగుందో. సో నైట్ చక్కగా అక్కడ పెట్టుకున్నా చూసాం కానీ అయిపోయిన తర్వాత మనం చూపించలేదు. బాగుందా, నచ్చిందా? నిన్న నైట్ పెట్టుకుంది, అప్పుడే దానికి అంత పండింది నాకు. అంతే నాకు బోర్ కొడుతుంది అండి, నేను ఏం చేయాలి. నాకు మామూలుగా మేకప్ చేస్తూ హెయిర్ డ్రెస్సింగ్ చేసుకోవడం బాగా అలవాటు. మేకప్ అక్కడ అవుతుంది, హెయిర్ డ్రెస్సింగ్ ఇక్కడ అవుతుంది, నేను ఏం చేయాలి. నాకు ఎప్పటికప్పుడు ఇలా మేకప్ చేసుకుంటే హెయిర్ డ్రెస్సింగ్ అయిపోతుంది, షార్ట్కి వెళ్ళిపోతాను. నాకు అలా అలవాటు బాగా. ఏంటి ఇలా ఉంది శివాని అనుకుంటున్నారా? మా ఫంక్షన్ హాల్లో పవర్ పోయిందండి. పవర్ పోవడం వల్ల మాది పని ఇక్కడ ఆగిపోయి ఇలా టార్చ్ లైట్ వేసుకుని మేము పని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ మా పాప కూడా చూడండి, మేకప్కి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు, టార్చ్ లైట్ వేసుకొని మరీ చక్కగా రెడీ అవుతుంది. ఇంకో లైట్ కూడా వేస్తానులే పాపం. రాజనందిని ఓకేనా? భయపడతారేమో, ఇంకొకసారి నా వ్లాగ్స్ చూడరు వెళ్ళి ఇలా పెడితే. ఇది ఓకేనా? మనం అరే పవర్ వచ్చేసింది, బా భయపడ్డారు కదా నన్ను అలా చూడాలంటే, భయం వేసింది. అందుకే దేవుడు మొక్కుకున్నట్టున్నారు ఒక సెకండ్ మీరు అందరూ, అందుకే పవర్ కూడా వచ్చింది. ఫంక్షన్ హాల్ పైన ఎంత బాగుందో, నీట్గా వేసి ఇదంతా బుక్ చేయడానికి మా వారు వచ్చినప్పుడు అప్పా బాగుందండి అన్నాను. మేకప్ రూమ్ బాగుంది అంటే, మేడం మీకు ఫస్ట్ ఫ్లోర్లో చాలా బాగుంటుందండి, పెద్ద రూమ్, డబుల్ రూమ్, స్పేషియస్గా ఉంటుందంటే. ఇంతకుముందు ఈ హాల్లో మాకు షూటింగ్స్ కూడా జరిగేవి అనమాట. అవును బాగుంటుందని చెప్పేసి మేము పెద్దగా చూడలే, కట్ చేసి ఇప్పుడు చక్కగా మేము ఫంక్షన్ రోజు వచ్చి మంచిగా రెడీ అయ్యి వ్లాగ్ తీసుకుందాం, అద్భుతంగా చేసుకుందాం అని చెప్పేసి వస్తే మమ్మల్ని సెల్లర్లోకి తోస్తారండి. సెల్లర్లో రూమ్ అవుతారం ఎలా ఉందో తెలుసా, ఒకసారి చూడండి. నేను అనుకుంటూ ఉంటాం
కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయి, బట్ తప్పదు. అయినా సరే మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత అందంగా రెడీ అవ్వాలనుకుంటున్నామో అంతే అందంగా తయారవుతాం. బాగుందా లేదా అనేది మిత్రరాజు చెప్పండి. సెల్ ఫోను లేక రూము బాగోలేక దోమలు ఎక్కడ పడితే అక్కడ కుట్టుకుంటూ సెల్లార్లో పారేసి నేను చక్కగా ఈ రీల్స్ ఇవన్నీ కూడా చేస్తారు కదా, అబ్బాబ్బా ఇలా శారీ వేసి అలా బ్లౌజ్ వేసి అలా జ్యువెలరీ వేసి అలా శాండిల్స్ వేసిన వెంటనే వాళ్ళు ఇలా గెటప్లో వస్తారు కదా, ఆ రేంజ్లో ఊహించుకున్నాను ఇది బ్లాగ్ చేసేటప్పుడు అరే సూపర్గా చేద్దామని. కట్ చేస్తే మా రూమ్ ఒకసారి వెనకాల చూస్తే గోడలన్నీ కూడా ఇలా బాగాలేవన్నమాట. ఇంకేం చేస్తాను చెప్పండి, బట్ ఓకే. నంది 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 అగో అదే దోమని అప్పుడు నన్ను కుడతా ఉంది. నంది 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 ఇంట్లో అయితే దోమని చెప్పిన వెంటనే ఎగురుకుంటూ దుంకుకుంటూ సోఫాలు వెనకాల సెంటర్ టేబుల్ కింద దూరి మరీ చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది నందిని. ఇంకో డైలాగ్ కొడుతుంది తెలుసండి మా పాప, అమ్మా ఇల్లు అంతా శవాలే ఉన్నాయమ్మా అంటది. ఏంటే శవాలు అంటున్నా అంటే అన్ని దోమలు చచ్చిపోయి ఉన్నాయమ్మా అంటది. ఇక్కడేమో అసలు కదలట్లేదు. అంతేలే ప్రొఫెషనల్ మా హేట అసలు ఎన్ని తిట్టుకుంటున్నారో నన్ను. నా తలకాయ మొత్తం ఇటువైపే తిరిగింది, సారీ అండి. సో నేను చక్కగా శారీ కట్టేసుకున్నాను. బాగుంది కదా, మీరు చూసే ఉంటారు నా శారీ షాపింగ్లో. ఎస్ శారీస్ కసిల్స్లో నేను తీసుకున్నటువంటి బ్యూటిఫుల్ శారీ అనమాట ఇది. అండ్ ఈ బ్లౌజ్కి వర్క్ చూసారా అసలు ఎంత బాగుందో. బా నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ దసరా కూడా చేయించుకున్నాను. మానస క్రియేషన్స్ అని ఉన్నారు మానస గారు, నిజంగా వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ కానివ్వండి ఇలా వర్క్ బ్లౌజ్ కానివ్వండి నిజంగా చాలా బాగుంటాయి. అండ్ అంతేకాకుండా ఇలా వర్క్ బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను నా శారీ మ్యాచింగ్కి. నా వర్క్ బ్లౌజ్ అండ్ అలాగే మా పాపది కూడా చూడండి బాగుంది. ఇద్దరం సేమ్ బుట్ట చేతులతో కుట్టించుకుందాం. బ్యాంగిల్స్ కూడా చూపించండి. ఇలా మంచి మంచి వర్క్ బ్లౌజెస్ మంచి మంచి వర్క్స్ కూడా చేస్తారనమాట మానస గారు. థ్యాంక్ యూ సో మచ్ మానస గారు, చాలా బాగా చేసి ఇచ్చారు. నేను ఇంత హెవీగా అయితే ఎప్పుడూ వేయలేదు, నాకు యాక్చువల్లీ ఇంత హెవీ వర్క్ అనేది నాకు పెద్దగా ఇష్టం ఉండదు, బట్ ఇది బాగా నచ్చింది. కాంబినేషన్ బాగా సెలెక్ట్ చేసి ఇచ్చారు. పాపం నా పింపుల్స్ కవర్ చేసి నన్ను అందంగా చూపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వినూష, ఈ గ్యాప్లో వచ్చింది మా నవీనక్క. నన్ను వచ్చి ఎన్ని బూతులు తిట్టాలో అన్ని బూతులు తిట్టింది. ఈ టైం వరకు నువ్వు రెడీ అయిపోతావేమో అనుకున్నానే, నేను హడావిడిగా అంత రెడీ అయిపోయి వచ్చాను ఇంకా ఇలాగే ఉన్నాము అని. బట్ ఇక్కడ నవీనక్క చాలా అందంగా ఉంటారు, నవీనక్క కొంచెం ఉన్న మ్యాచ్ అవుదామని చెప్పేసి ఎలా రెడీ అవ్వాలనే ఆలోచనలో నాకు టైం వేస్ట్ అయిపోయిందని చెప్పారు. వినూష గారు పాపం లావ్ కనిపించాలంటే ఇలాంటి మెటీరియల్ పాపం 4-5 ప్రిల్స్ ఎక్స్ట్రా పెట్టి మరీ కుట్టించుకుంది ఆవిడ, అయినా సరే సన్నగా కనిపిస్తుంటాం. బ్యూటిఫుల్ జ్యువెలరీ, ఈ యూనిక్ జ్యువెలరీ అంతా కూడా వేగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి దగ్గర నుండి తీసుకున్నాను. ఎంత బాగుందో కదా. సో మీకు కూడా ఇలాంటి మంచి మంచి జ్యువెలరీ కావాలి అంటే నేను వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో హ్యాపీగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు.